టికెట్ టు ఫినాలే రెండో దశలో భాగంగా సమయాన్ని అంచనా వేసే టాస్క్ లో మానస్ తొలి స్థానంలో నిలిచాడు అయితే మానస్ చెప్పినట్టుగా టైం లెక్కించిన సన్ని చివరి స్థానంలో నిలిచి బొక్క బోర్ల పడ్డాడు ఇక మొదటి స్థానంలో మానస్ షణ్ముఖ్ రెండో స్థానంలో సిరి మూడో స్థానంలో శ్రీరామ్ నాలుగో స్థానంలో ప్రియాంక ఐదో స్థానంలో కాజల్ ఆరో స్థానంలో సన్ని ఏడవ స్థానంలో నిలిచారు అయితే రెండు మూడు స్థానాల్లో నిలవడంతో షణ్ముఖ్ సిరిలో హక్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు మరి లాస్ట్ ప్లేస్ లో రావడం ఏంట్రా సన్ని మానస్ చర్చించుకున్నారు సన్ని సమయాన్ని లెక్కబెట్టలేదని మానస్ చెప్పినట్టే ఆడనని తాను అద్దంలో నుంచి చూశానని షణ్ముఖ్ తో చెప్పింది సిరి అయితే ఐస్ టాస్క్ లో భాగంగా సిరి గాయాల పాలైంది ఆమెతో పాటు శ్రీరామ్ చంద్ర కూడా మంచానికే పరిమితమయ్యాడు సిరి మంచం దిగకపోవడంతో షణ్ముఖ్ ఆమెను ఎత్తుకొని తిప్పుతున్నాడు సిరిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు ఆమె బారాన్ని తెగమోస్తున్నాడు షణ్ముఖ్ అయితే దానికి కృతజ్ఞత ఎప్పటికప్పుడు ఇచ్చేసుకుంటూనే ఉంది సిరి హగ్గుల రూపంలో నేటి ఎపిసోడ్ లో కూడా ఇదే గబ్బు సిరి ప్రియుడు వచ్చి గుండెలు బద్దలైనట్టు మాట్లాడినా కూడా సిరి మాత్రం ఆమె హగ్గుల యుద్ధాన్ని ఆపకపోగా కొసరి కొసరి మరి హగ్గులు ఇస్తుంది ఇక ఈమె హగ్గుల జబ్బు ఏంటో కాని షణ్ముఖ్ వద్దున్న బ్లాక్ మెయిల్ చేసి హగ్గులిస్తుంది తనను ఎత్తుకొని తిప్పుతున్నందుకు ఇలా రా ఇలా రా అని షణ్ముఖ్ ని దగ్గరకు పిలిచింది షణ్ముఖ్ రాను అన్నట్టుగా అక్కడే ఉండిపోవడంతో నేను టాబ్లెట్ వేసుకోను నువ్వు నా దగ్గరికి వచ్చి ఆకు తీసుకోకపోతే అని బ్లాక్మెయిల్ చేసింది దీంతో షణ్ముఖ్ ఆమె కౌగిట్లో ఒదిగిపోయాడు అయితే కెమెరాల వైపు చూస్తూ ఫ్రెండ్షిప్ హగ్ ఫ్రెండ్షిప్ హగ్ అని షణ్ముఖ్ అంటే అవును బాగా చూసుకుంటున్నాడు మరి హగ్ ఇవ్వకపోతే ఎలా అంటూ షణ్ముఖ్ని మీదికి లాక్కొని మరీ హగ్గిచ్చింది అంతేకాదు ముద్దు కూడా పెట్టేసింది మళ్ళీ కెమెరా వైపు చూస్తూ షణ్ముఖ్ ఆంటీ ఇది ఫ్రెండ్షిప్ హగ్గా అని అంటుంటే సిరి మా అమ్మకు తెలిసిపోయిందిలే అని సిరి అంటుంది ఇప్పుడు అర్థమై ఉంటుంది వాడికి బాగా లేకపోయినా నన్ను బాగా చూసుకున్నాడు నాకు తెలిసి ఇలా ఎవరు ఉండరంటూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇంతలో ప్రియాంక వీళ్ళ హగ్గుల జాతర వీక్షిస్తూ అన్నయ్య అని షణ్ముఖ్ పిలిచి సిస్టర్ హగ్గివ్వు అని నాకు అనగా షణ్ముఖ్ వెళ్తుంటే సిరి అతన్ని ఆపేసి కాసేపు ఇవ్వు ఇప్పుడే కదా నేను హగ్గిచ్చా అని అన్నది అయితే వైపు సోషల్ మీడియాలో సిరి షణ్ముఖుల ఎవ్వరంపై దుమారం రేగుతుంటే ఈ దరిద్రం ఏంటంటూ దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మరీ తలంటు పోసారు అయినా వీళ్ళలో మార్పు రాలేదు హగ్గులు నచ్చలేదని కనీసం అన్న చెల్లెలని అన్న కూడా కంట్రోల్లో ఉంటారని సిరి షణ్ముఖుల మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టింది సిరి తల్లి శ్రీదేవి ఇక షణ్ముఖ్ తల్లి అయితే లిమిట్స్ లో ఉండండి అంటూ గట్టిగానే క్లాస్ పిక్కింది ఇక మరోవైపు సిరి ప్రియుడు బిగ్ బాస్ హౌస్ కి వచ్చి మరి వీళ్ళిద్దరి వల్ల తాను ఎంత బాధపడుతున్నాడో అర్థమయ్యేట్టు మాట్లాడాడు తన గుండెలోని బాధను పాటగా వినిపించాడు వదిలేస్తున్నా సిరి అని డైరెక్ట్ గానే అడిగేశాడు ఇక ఆ టైంలో సిరి పశ్చాత్త పడుతూ మోకాళ్ళపై తీసి తప్పును ఒప్పుకుంది కానీ ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ కథ మామూలుగానే పైగా ఈ వారం షణ్ముఖ్ నామినేషన్ లో లేడు సిరి నామినేషన్ లో ఉంది ఈ ప్రభావంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ ఓట్లను రాబట్టడం కోసం సిరు తన హగ్గుల మంత్ర యంత్రాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ప్రేక్షకులకు సహనానికి పరీక్ష పెడుతుంది దరిద్రం ఏమిటంటే ఫ్రెండ్షిప్ హక్గాని చెప్పడం కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా బిగ్ బాస్ హౌస్ హోస్ట్ నాగార్జున ముందే తాను షణ్ముఖ్ తో కనెక్ట్ అయినట్టు చెప్పింది తప్పని తెలిసిన ఆ కనెక్షన్ పెరిగిపోయిందని నా స్టోరీ ఏంటో నాకు తెలిసిన తప్పు అని తెలిసిన కూడా చేసేస్తున్నా ఎలా రిసీవ్ చేసుకుంటారని కూడా ఆలోచించడం లేదు అని తన బరితెగింపును తానే బయట పెట్టుకుంది ఇక యాంకర్ రవి దగ్గర కూడా తాను షణ్ముఖ్ ని లవ్ చేస్తున్నట్టు ఓపెన్ అయింది ఇదే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత రవి కూడా చెప్పాడు అంటే వీళ్ళిద్దరికి బయట లవర్స్ ఉన్నప్పటికీ హౌస్ లో ఎవరం నడిపిస్తున్నారనేది స్పష్టమైంది అయితే నాగార్జున క్లాస్ తర్వాత కొత్త షణ్ముఖ్ సీరియల్ ను చూస్తామని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలో హగ్గుల యుద్ధాన్ని కొత్తగా మొదలు పెట్టారు మరి ఈసారి మరీ దరిద్రం ఏమిటంటే షణ్ముఖ్ ని హగ్గు వద్దు బాబోయ్ అంటే సిరి కొసరి కొసరి ఇవ్వడం మళ్ళీ ఇది ఫ్రెండ్షిప్ అగ్గని కెమెరాలతోనూ ఆడియన్స్తోనూ చెప్పి మరీ హగ్గులు చేసుకోవడం ఇప్పటికే సిరి పద్ధతి చూసి నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు నిన్ను చూసి ఇన్స్పైర్ కావాలి కానీ అమ్మో ఆమెలా ఉండొద్దు అని అనుకోకూడదు కదా అని హోస్ట్ నాగార్జున సిరికి గడ్డి పెట్టినా కూడా ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు ఇంకా ఇంకా తను పరువును బజారున పెట్టుకుంటూనే ఉంది ఇక ఈ యుద్ధం ఆగాలంటే ఆ జంట పమ్ముల నుంచి ఒక పామును బిగ్ బాస్ బయటకైనా పంపాలి లేదంటే ఈ అరాచకాలను జనానికి చూపించడమైనా మానేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి